Hi friends, welcome to my channel Sakhi's Creative Corner. Friends, ee roju video lo mee andri kosam oka special recipe ni mee munduku teeskoni vachanu. Adi corn dosa. Ee corn dosa oka sari taste chesarante malli malli tinalanipistundi. Chudandi ento easy ga tasty ga ela cheskovalo nenu ippudu meeku ee video lo chesi chupistanu. Inka alasyam cheyakunda manam video loki velipodam. ఒకసారి మొక్కజొన్న పొత్తులనేది బాగా డ్రై అయిపోయి కాల్చుకోవడానికి అంత బాగుండు. అలాంటప్పుడు మనం ఈ గింజలన్నీ ఒలిచి ఒక 2-3 గంటలు బాగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఈ గింజలతో పాటుగా ఒక 1/2 కప్పు శనగలు గాని పచ్చి శనగ పప్పు గాని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మొక్కజొన్న గింజలతో పాటు ఈ శనగలని కాని పచ్చి శనగ పప్పుని కాని కలిపి మిక్సీ చేసుకోవడం వల్ల దోసలనేవి మరింత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక 6-7 ఎండుమిర్చిని 2 స్పూన్ల salt ని 2 స్పూన్ల జీలకర్రని వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మొక్కజొన్న గింజల్ని అలాగే శనగల్ని కూడా వేసి మొత్తం పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లా చేసుకుని ఒక 1/2 కప్పు బియ్య పిండిని కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా పెసరట్ల పిండి లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా కోరుకున్న క్యారెట్, తురుము, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్రని ఒక ప్లేట్ లోకి వేసుకొని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఇలా దోసల పిండిని వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ దోస వేసుకున్న తర్వాత మనం ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర అన్నిటిని వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, జీలకర్ర అనేవి ఊడిపోకుండా ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నొక్కుకోవాలి. ఇప్పుడు చూడండి, దోస అనేది కాలిన తర్వాత ఇలా చుట్టూ మెల్లగా తీసుకుంటూ దోసని రివర్స్ చేసి వెనక వైపు కూడా ఒకసారి బాగా కాలనివ్వాలి. అలా 2-3 మినిట్స్ కాలిన తర్వాత మనం ప్లేట్ లోకి దోసని తీసుకోవాలి. అలా మిగిలిన పిండిని కూడా మరిన్ని కార్న్ దోసలు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కార్న్ దోసలు అనేవి రెడీ అయిపోయినట్టే. ఈ కార్న్ దోసలు అనేవి మనం వేడివేడిగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కార్న్ దోసలు కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ కుకింగ్ వీడియోస్ మరియు క్రాఫ్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.